హాయ్, నేను న్యూరోసర్జన్ నాగశంకర్. యూజువల్గా సాధారణంగా అందరూ జలుబు బారిన పడుతూ ఉంటాము. సో ఎప్పుడైతే జలుబు చేసిందో ముక్కులోంచి నీరు కారటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ముక్కులోంచి నీరు కారుతున్న ప్రత్యేకమైన సందర్భాల్లో మెదడులోంచి నీరు జలుబు రూపంలో, ఐ మీన్ వాటర్ రూపంలో బయటకు అనేది వస్తుంది. సో అది మనం సాధారణ జలుబుకి, మెదడులోంచి ముక్కు ద్వారా వచ్చే నీటికి ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయాలి, అలా ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించి ఎలా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలనేది ఇప్పుడు వివరిస్తాను. మెదడులో నీరు ముక్కు నుంచి బయటకు రావడానికి మనం సిఎస్ఎఫ్ రైనోరియా అంటాం. సో మెదడులో నీటి అంటేనే సిఎస్ఎఫ్ అనమాట. సో సిఎస్ఎఫ్ ఎందుకు ఉంటుందంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలో సిఎస్ఎఫ్ ఉంటుంది, అంతేకాకుండా బ్రెయిన్లో ఉన్న వెంట్రికల్స్ కూడా ఈ లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఈ సిఎస్ఎఫ్ ఉండటం వలన బ్రెయిన్ ఫ్రీగా ఫ్లోటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే సిఎస్ఎఫ్ బ్రెయిన్లోనే కాకుండా స్పైనల్ కార్డ్ చుట్టూ కూడా ఈ సిఎస్ఎఫ్ అనేది ఉంటుంది. సో ఈ సిఎస్ఎఫ్ ఏం చేస్తుందంటే దాని గుండా సరైన బ్రెయిన్కి సంబంధించిన పోషకాలను అందించడం, బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగులుతున్నప్పుడు షీరింగ్ స్ట్రెయిన్స్ అనేది టేకప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిఎస్ఎఫ్ కంటిన్యూస్గా వెనుపోస్ నుంచి బ్రెయిన్కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మామూలుగా అయితే సిఎస్ఎఫ్ బయటకు అనేది రాదు. సో ఒకటి ప్రత్యేకమైన సందర్భంలో ఈ సిఎస్ఎఫ్ మెదడు పొరల్ని దాటుకొని బయటకు అనేది వస్తుంది. అంటే ముక్కు ద్వారా కానీ చెవి ద్వారా కానీ ఒక్కొక్కసారి రాదు. ముక్కు ద్వారా వస్తే దాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటాం, చెవి ద్వారా వస్తే దాన్ని సిఎస్ఎఫ్ ఫోటోరియా అనుకుంటాం. ఇప్పుడు ముక్కు ద్వారా వచ్చే సిఎస్ఎఫ్ ఎందుకు వస్తుందని తెలుసుకుందాం. సో ఎప్పుడైనా స్కల్ బేస్ భాగము, అంటే స్కల్ కపాలం యొక్క కింద భాగము ముక్కు యొక్క పై భాగము కలిపి కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో వీటి పైన వచ్చేసరికి మెదడు చుట్టూ ఉండే పొరలు అనేవి ఉంటాయి. సో ఈ నీరు ఎందుకు వస్తుందంటే తలకి బాగా దెబ్బ తగిలినప్పుడు, స్కల్ బేస్ ఫ్రాక్చర్స్ అంటాం. సో హెడ్ ఇంజరీ జరిగినప్పుడు, స్కల్ బేస్ కింద ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ పొరలు కూడా డ్యామేజ్ అవడం జరుగుతుంది. అప్పుడు ఆ పొరలు డ్యామేజ్ నుంచి బ్రెయిన్లో ఉన్న వాటర్ నెమ్మదిగా కిందకి ట్రికిల్ అయ్యి నోస్లో నుంచి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దెబ్బ తగలటమే కాదు, బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ స్కల్ బేస్ అనేది ఇరోడ్ అయిపోతూ ఉంటుంది. అంటే బ్రెయిన్ కింద ఉన్న ఎముకలు తొలచబడతాయి ట్యూమర్ ద్వారా కానీ, లేకపోతే హెడ్ ఇంజరీస్ మూలంగా కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మూలంగా, అంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముక్కుల నుంచి పైకి వెళ్ళవు కానీ, లేదా బ్రెయిన్ నుంచి కిందకు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ ఇవి ఈ బ్రెయిన్ యొక్క చుట్టూ ఉన్న పొరల్ని, అంతేకాకుండా స్కల్ బేస్ని కూడా మొత్తం డ్యామేజ్ చేయడం వలన ఆ బ్రెయిన్లో ఉన్న నీరు డైరెక్ట్గా ముక్కుల నుంచి వచ్చేస్తుంది. సో ఇది మనం ఎలా గుర్తించాలి, పేషెంట్ మనకి ఏమేమి సింప్టమ్స్ అనేవి చెప్తుంటారు. సో ఈ బ్రెయిన్లో నీరు అనేది ఎప్పుడైతే పేషెంట్ ముందుకు అనేది ఇలా వంగటం జరుగుతుందో ఇమీడియట్గా డ్రాప్స్ బై డ్రాప్ బయటికి కారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా తలనొప్పి కూడా వస్తుంది. ఈ డ్రాప్ బై డ్రాప్ ఎప్పుడైతే మొత్తం కారిందో తలనొప్పి కొంచెం రిలీఫ్ అయినట్టు ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి బ్రెయిన్లో నీరు ముక్కులోంచి రావటం వలన మన బ్రెయిన్, అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న స్పేసెస్ కానీ పొరలు కానీ బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి బయట వాతావరణంలో ఉన్న ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని మూలంగా మెనింజైటిస్ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా జ్వరం రావటము, మెనింజైటిస్ వ్యాధి రావటం, ఒకసారి ప్రాణ ప్రమాదం కూడా జరుగుతుంది అనమాట. సో జలుబుని బ్రెయిన్లోంచి ముక్కులోంచి కారే నీరుని డిఫరెన్షియేట్ చేయడం, ఈ రెండింటికి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే, సో మనం ఒకటి చిన్న సింపుల్ టెస్ట్ కర్చీఫ్ టెస్ట్ అని ఉంటుంది. సో ఆ లిక్విడ్ని ఎప్పుడైతే మనం ఒక కర్చీఫ్లో, కాటన్ కర్చీఫ్లో కలెక్ట్ చేస్తామో ఆ డ్రాప్ చాలా క్లియర్గా ఉంటుంది ఎప్పుడు బ్రెయిన్లో వాటర్ అయితే. అంతేకాకుండా ముక్కులో నుంచి వచ్చే లిక్విడ్ అయితే యూజువల్గా కొంచెం థిక్గా ఉంటుంది, మ్యూకస్ అంటే గమ్మిష్గా ఉంటుంది, మ్యూషనాయిడ్గా ఉంటుంది అనమాట. సో ఇది యూజువల్గా క్లినికల్ డిఫరెన్షియేషన్. అంతేకాకుండా అసలు ఎక్కడ బ్రెయిన్లో పొరల లోపల మనకి రెంట్ అనేది వచ్చింది, ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ జరిగి నీరు బయటకు వస్తుంది, అది మనం తెలుసుకోవడానికి సిటీ సిస్టనోగ్రఫీ అనే టెస్ట్ అనేది చేస్తాము. ఎంఆర్ఐ టెస్టింగ్ అనేది కూడా, డైనమిక్ ఎంఆర్ఐ అని కూడా చేసుకుంటాం. ఈ టెస్టుల ద్వారా ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉంది బ్రెయిన్ చుట్టూ ఉండే పొరల్లో, అంతేకాకుండా స్కల్ బేస్లో ఎక్కడ డిఫెక్ట్ ఉంది మనం తెలుసుకోవచ్చు. కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కడ లేకుందో చూసి దానికనే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం. సో ఈ ట్రీట్మెంట్లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, రెండు సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే, సో బ్రెయిన్లో వాటర్ కారుతూ ఉన్నప్పుడు సో కొన్ని రకాల మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తీవ్రంగా వస్తున్నప్పుడు వెన్నుపోస్ నుంచి నీరు బయటకు డ్రైన్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ టాబ్లెట్స్ వాడటం మూలం కానీ, సిఎస్ఎఫ్ లంబార్ పంచర్ చేయడం మూలం కానీ, రెండు నుంచి మూడు వారాల్లో అలాంగ్ విత్ యాంటీబయాటిక్స్ పెట్టుకోవటం వలన ఈ బ్రెయిన్లోంచి వాటర్ కావటం అనేది, ముక్కుల ద్వారా వాటర్ కావటం అనేది ఆగిపోతుంది. ఒక్కొక్కసారి డిఫెక్ట్ చాలా పెద్దగా ఉండి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే చిన్న గ్యాప్స్ పెద్ద గ్యాప్స్ ఉండొచ్చు మనకు. చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ నేసల్ ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తాం. చిన్న ఫ్యాట్ ముక్కును పెట్టి ఆ గ్యాప్ను క్లోజ్ చేయటం కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్ పెట్టడం కానీ చేస్తాం. అలా కాకుండా పెద్ద గ్యాప్ ఉంటే కనుక ఓపెన్ సర్జరీ చేసి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని మనం క్లోజ్ చేస్తాం. అప్పుడు కూడా ఆర్టిఫిషియల్ డ్యూరా కానీ, ఆర్టిఫిషియల్ జీ ప్యాచ్ కానీ పెట్టి క్లోజ్ చేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా
పర్మనెంట్ రిలీఫ్ అనేది పర్మనెంట్ ఉపశమనం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, కొంతమందికి అలా ముందుకు వంగినప్పుడు కంటిన్యూస్ డ్రాప్ బై డ్రాప్ అనేది పడిపోతూ ఉంటుంది. దాన్ని మనం టెస్టింగ్కి పంపించుకొని సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం. ఇది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మెనింజైటిస్ మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మెదడు నుంచి ముక్కు ద్వారా నీరు బయటకు రావడానికి సిఎస్ఎఫ్ రైనోరియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ అనేది తెలుసుకొని అవగాహన ఉండటం మంచిది. థ్యాంక్ యూ.